తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవరేని అవినాష్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన సంకల్ప యాత్ర మూడేళ్ల తర్వాత నాడు నేడు అన్నట్టుగా జరుగుతుంది. సార్ అవినాష్ గారు, ప్రధాన ఉద్దేశం ఏంటి సంకల్ప యాత్ర ఇప్పుడు మూడేళ్ల తర్వాత చేయడం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మూడు సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ప్రజల్లో తిరిగి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం గారు 90% పైగా అమలు పరిచి ఈరోజు అది మూడు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మేమందరం గారు ప్రజల్లో తిరిగి ప్రజానికానికి ఏ చిన్న కష్టం ఉన్నా ఈరోజు ఎంతోమంది లబ్ధిదారులు ఉంటారు, అర్హులు ఉంటారు, వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు లభించినాయా లేదా అన్ని కనుక్కోవటానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు గారు బయటకు వచ్చి మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మాకు అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీ నిలబెట్టినారని చెప్పి ప్రతి ఒక్కరు గారు సంతోషంతో బయటకు వచ్చి మాకు హారతి ఇస్తున్నారంటే ఈరోజు ఆ ఆశీర్వాదం అంతా గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ స్ఫూర్తితో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు, ఏ స్ఫూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు, ఈరోజు ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము అందరం గారు సైనికుల్లాగా ఒక వారధిలాగా ఉంటూ రాబోయే రోజులు ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజానికంలో తీసుకెళ్తాం. దేవినేని ఉమా గారు నిన్న కామెంట్ చేశారు, ఏం సాధించేశారని యాత్రలు చేస్తున్నారు, వాలంటీర్లని లేదంటే డ్వాక్రా మహిళల్ని పెట్టుకు తిరుగుతున్నారు, తప్ప ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావట్లేదు అనేది మీ కామెంట్? ఈరోజు మీరు ఒక్కసారి అనుమతి చూడండి, ఇక్కడ ఒక్క వాలంటీర్లు లేరు, డ్వాక్రా మహిళలు లేరు, మాతో ఉందల్లా ప్రజానికం, మా కార్యకర్తలు, మా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన జనాలు. ఈరోజు వాళ్ళ అనుమతులు ఎవరున్నారు? తెలుగుదేశం కనుక ఒకసారి వాళ్ళ అనుమతులు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ జనాలు అందరూ వాళ్ళ అనుమతులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒక 100 మందిని పోజ్ చేసుకోవాలన్నా 10 మందిని పోజ్ చేసుకోవాలన్నా వాళ్ళు డబ్బులు ఇచ్చి తరలించుకోవాలన్న పరిస్థితిలో తెలుగుదేశంగా ఉన్నాం. కానీ ఈరోజు మా దగ్గర స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాల ద్వారా, ఒక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరినాలు బయటకు వచ్చి మాకు స్వాగతం పలికి హారతి ఇస్తుంది చూసి తట్టుకోలేక ఈరోజు వాళ్ళందరూ ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూడాలని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చూడాలని చెప్పని ఈరోజు 151 స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. ఈరోజు మీ పరిపాలన చూశారు కాబట్టి ఈరోజు 23 స్థానాలకి తెలుగుదేశం పార్టీ పడిపోయింది. కాబట్టి ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా సంవత్సరంన్నర కాలంలోనే ఈ ఆ విధంగా మాట్లాడటం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు పక్షం. భారీ స్థాయిలో ఈ మద్దతు వచ్చిన తర్వాత గ్రేటర్ ఎన్నికల మీద మీ పార్టీ స్టాండ్ అయినా మార్చుకునే అవకాశం ఉందా? మా స్టాండ్ ఎప్పుడు ఒకేలాగా ఉంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలి. కరోనా ఇప్పుడు ఆ టైంలో ఒక కేసు లేనప్పుడు ఎన్నికలు ఆప్ చేసి, ఇప్పుడు వేలల్లో లక్షల్లో కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాలని చెప్పంటే ఎవరి కోసం పెట్టాలి? ఇప్పుడు నిజంగా జనాల కోసం, ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం. అంతేగాని ఈనాడు మేము ఎన్నికల గురించి భయపడలేదు, దేని గురించి భయపడలేదు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ విజయవాడ నగరంలో ఎగిరేది వైసీపీ జెండానే, తూర్పులో ఎగిరేది వైసీపీ. ఏకగ్రీవాలు అవే కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? ఏకగ్రీవాలు అవే కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? మళ్ళీ ఎన్నికలు వస్తే ఎప్పుడు ఏకగ్రీవాలు కంటిన్యూ అయినా మళ్ళీ వచ్చినా ఆ స్థానంలో గెలిచేది వైసీపీ పార్టీయే. ఏ ప్రతి పంచాయతీలో కానివ్వండి, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్ ఎగిరేది వైసీపీ జెండానే. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఒక ధీమాత అయితే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించినా సరే గెలుపు మాదే అంటున్నారు దేవినేని అవినాష్. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడీటీవీ, తూర్పు కాన్స్టిట్యుయెన్సీ, విజయవాడ.